కామారెడ్డి ప్రాంత బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి మేరకు అక్కడి నుంచి కేసీఆర్ పోటీకి దిగుతున్నారు అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్ పోటీని విమర్శించే కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు దమ్ముంటే రెండు చోట్ల కేసీఆర్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయమంటున్న మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మంత్రి నిరంజన్ రెడ్డి మనతో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు, కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే సూచన ఎందుకు చేశారు? ఎందుకంటే ఇలాంటి రాజకీయ విషయాలన్నీ కూడా మీతో చర్చిస్తుంటారు కదా. అంటే ఒకటి, గజ్వేల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గమే. నిజామాబాద్ జిల్లాలోకి వెళ్ళి పైగా కామారెడ్డికి వెళ్ళి పోటీ చేయాలనేటువంటి ఒక కోరిక అక్కడ సాక్షాత్తు శాసనసభ్యులు అక్కడ ఉండే పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చి కోరినారు. అందుకోసం ముఖ్యమంత్రి గారు పార్టీని ముందు పెడితే పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. ఈ రకమైనటువంటి రెండు సీట్లలో పోటీ చేయడం దాని మీద కొన్ని విమర్శలు కూడా వస్తాయి, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. గజ్వేల్లో ఉన్నటువంటి కేసీఆర్ కామారెడ్డికి పోయాడు, ఎందుకు పోయాడు అనేటువంటి విమర్శలు వస్తాయి, అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ విమర్శలు చేసే వాళ్ళకు నేను ఒకటే సూటిగా చెప్తున్నా, నూరు మాటలు అక్కర్లేదు, సొల్లు మాటలు అక్కర్లేదు, డిస్కషన్ అక్కర్లేదు. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇద్దరు కలిసి ఒక చోట కానీ, ఇద్దరు విడివిడిగా కానీ రెండు నియోజకవర్గాలు వచ్చి కేసీఆర్ మీద పొడి చేయమనండి ఆ రెండు పార్టీల నాయకులు. ఇక అదే మొత్తం ఫలితాలను శాసిస్తుంది. సార్, అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పారు, ఏడు ఏడు అంటే కొంచెం తక్కువనే కానీ ఏడుగురి కూడా ఎందుకు మార్చాల్సి వచ్చిందని? దేనికి అవి ప్రత్యేక కారణాలు ఉన్నాయి, పార్టీ విశ్లేషణ చేసుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళని ఎట్లా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు? బుజ్జగించడం అని కాదు, వాళ్ళ సేవలు ఏ రకంగా అవసరం ఉంటే ఆ రకంగా వినియోగిస్తారు. టికెట్ రానంత మాత్రాన డిగ్రేడ్ చేయడం కాదు. వాళ్ళు సపోజ్ ఒక ఆయన టికెట్ రాని మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన ఎంపీగా పోటీ చేయొచ్చు రేపు, అంత మాత్రం చేత వాళ్ళ సర్వీస్ తీసుకోవాలని కాదు కదా. వచ్చే ఎన్నికల్ని ఏ ఎజెండా ఉండబోతుంది? సాధించిన ప్రగతిని కొనసాగించేటువంటి దానికోసం మరోసారి ప్రజల ఆశీర్వాదం కావాలి. ఈ రాష్ట్రాన్ని మరింత సుస్థిర రాష్ట్రంగా చేసుకొని భావితరాల భాగ్యం కోసం ఇంకోసారి భారాస రావాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కామారెడ్డి అలాగే గజ్వేల్లో సీఎం రెండు చోట్ల పోటీ చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఏమీ లేదు. కావాలంటే ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకు సంబంధించి ఎవరైనా సరే అక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పేసి డిమాండ్ని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.